హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే రెసిపీ ఏంటంటే రామాంగో బర్ఫీ రెసిపీ అండి. ఈ రామాంగో బర్ఫీ రెసిపీ అనేది ఎంతో చక్కగా వచ్చిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు అందచేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఇప్పుడు ఒక రామాంగోని తీసుకోండి. రామాంగోని తీసుకొని దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసుకోవాలి. పీల్ అంతా తీసేసుకొని దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని చక్కగా మనము బ్లెండ్ చేసుకున్నామండి. చక్కని ప్యూరీ లాగా వచ్చేస్తుంది చూడండి. మనం బ్లెండ్ చేసుకున్నాము కదా, మనకి చక్కటి ప్యూరీ లాగా వచ్చేస్తుంది మ్యాంగో మొత్తము. ఈ మ్యాంగోని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. పైన ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని మనకి బర్ఫీకి కావాల్సినటువంటి మిల్క్ని తీసుకున్నాము. నేను ఇక్కడ ఒక కప్పు మనకి కాచి చల్లార్చినటువంటి క్రీమ్ మిల్క్ని వాడుకుంటున్నానండి. ఒక కప్పు క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు క్రీమ్ మిల్క్కి ఒక హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ అండి, ఒక హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకొని దీనిలో చక్కగా మనము మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మిక్స్ చేయాలండి. యాడ్ చేసుకున్న మిల్క్ పౌడర్లో ఉన్న దాంట్లోనే మనము 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని మిల్క్లో యాడ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. దీనివల్ల మనకు చక్కటి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది. చూడండి, మనం కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసాం కదా, ఇప్పుడు చాలా చక్కగా చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడిన దాంట్లోనే మనం ఇందాక రామాంగోని ప్యూరీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. రామాంగోని వేసాం కదండి, ఇప్పుడు దీంట్లోనే మనము ఒక కప్పు వరకు హనీని వేసుకుందాము. ఈ హనీకి బదులుగా మీరు షుగర్ని కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకోండి. ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 కప్ వరకు కోకోనట్ పౌడర్ని వేసుకోండి. డ్రై కోకోనట్ పౌడర్ అయినా సరే, పచ్చిదైనా సరే వేసుకోవచ్చు. వేసుకొని దీన్నంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేద్దాము. ఇప్పుడు దీనిలోనే మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల చక్కటి ఫ్లేవర్ వస్తుంది, ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయిపోతుంది, బర్ఫీ చిక్కబడుతుంది కూడా. ఇప్పుడు దీంట్లోనే మనం చిటికడంతా గ్రీన్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను, ఎందుకంటే రామాంగో బర్ఫీ కాబట్టి గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకొని ఇలా చక్కగా మనం మిక్స్ చేసుకున్నామంటే మనకు మంచి కలర్లో వచ్చేస్తుంది బర్ఫీ అనేది. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చేసింది కదా మన బర్ఫీ అనేది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే నెయ్యిని అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బర్ఫీని మొత్తము ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని ఒక స్పాచుల సహాయంతో చక్కగా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. దీనంతా మనము ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్ అన్నిటి కూడా మంచిగా సెట్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి మన యొక్క డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసాం కదండి. ఇప్పుడు ఒక స్పాచులాతో వీటిని ప్రెస్ చేయండి. దానివల్ల అవి మనకి ఊడిపోకుండా మంచిగా చక్కగా ఉంటాయి, దాంట్లోకి మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. 1/2 అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని ఒక స్పాచులాతో ఇలా అన్మోల్డ్ చేసుకోవాలి. ఈ చుట్టూతా కూడా ఇలా అన్మోల్డ్ చేసేసుకొని మనం దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. ప్లేట్ని రివర్స్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేయాలండి. ఒకసారి ట్యాప్ చేసామంటే మనకి ప్లేట్ నుంచి చక్కగా మనకి ఊడొచ్చేస్తుంది. పేపర్ని అంతా తీసేసుకోవాలి. పేపర్ని అంతా తీసేసుకొని ఇప్పుడు ప్లేట్ని మనం రివర్స్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసేసుకున్నాము. మనకి బర్ఫీ చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఈ బర్ఫీని మనము పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక స్పాచులాతో తీసి చూద్దాము. చూడండి మనకి ఎంత చక్కగా మనకి రామాంగో బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉంటుందండి. బర్ఫీ పీసెస్ అన్నిటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా రామాంగో బర్ఫీ రెసిపీని. ఈ రెసిపీ కనుక మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి.
ఈరోజు మన టిప్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు టిప్ ఏంటి అంటే, ఇప్పుడు మనం రామాంగో తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ పడవేయకుండా వాటిని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న వాటిని పౌడర్ చేసుకుని ఆమ్చూడు పౌడర్ లాగా మనం వంటల్లో యూస్ చేసుకోవచ్చు అండి. అలాగే చింతపండు ఎక్కువగా వాడుకోని వాళ్ళు ఏం చేయాలి, దీంతో మనం రసం పెట్టుకోవచ్చు ఈ వరుగుల్లాగా చేసుకొని. మనం పప్పు కూరలు అలా చేసినప్పుడు కూడా ఇలాంటి మనం వరుగులను దాంట్లో చింతపండుకు బదులుగా వాడుకున్నామంటే మనకి చక్కటి రుచి కూడా వస్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.